వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మరింత అప్రమత్తంగా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం ఉండకుండా ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించిన తెలంగాణ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీలో అసంతృప్తి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా టికెట్ల ప్రకటన చేయకపోతే పార్టీ మారేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులతో పాటు ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరిన నేతలు కాంగ్రెస్లో చేరితేనే తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదు అని లెక్కలు వేసుకుంటున్నారట మొన్నటి వరకు తెలంగాణ అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీ కనిపించాయి కానీ ఒక్కసారిగా ఆ పార్టీ డల్ అయినట్లే కనిపిస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీలో కీలకంగా ఉన్న పది మందికి పైగా త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం ఇక కాంగ్రెస్ లో చేరితే తమకు ఏ స్థాయిలో ప్రాధాన్యత దక్కుతుంది నియోజకవర్గంలో టికెట్లు ఇస్తారా లేదా అన్న అంశం నేతలను ఆరా ఇక త్వరలోనే ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాలనే ఆలోచనలో బీజేపీ అసంతృప్త నాయకులు ఉన్నారట ఇక వచ్చే నెల ఐదు ఆరు తేదీల్లో వీరంతా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో ఈ విధంగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించారు ఆ బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు అయితే అప్పటి నుంచి పార్టీలో వలసలు పెరిగాయన్న అభిప్రాయాలు తెలంగాణ రాజకీయాల్లో కలుగుతున్నాయి